కాపు నేత ముద్రగడ పద్మనాభంతో మరోసారి చర్చలు జరుపుతున్నారు జనసేన నేతలు. ముద్రగడ ఇంటికి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్లారు. చర్చల కోసమే బొలిశెట్టి వచ్చారంటున్నారు ముద్రగడ అనుచరులు. సంక్రాంతి తర్వాత ముద్రగడను కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు జనసేన కీలక నేత. 2 రోజుల క్రితం కూడా బొలిశెట్టి ముద్రగడ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ముద్రగడ బొలిశెట్టి భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఏంటి పార్టీలోకి ఎప్పుడు జాయిన్ అయ్యే అవకాశం కనపడుతుంది? ఎట్లాంటి హామీ ఇస్తూ ఉన్నారు ముద్రగడకి? చక్రి, తూర్పుగోదావరి జిల్లాలో కాపు రాజకీయాలు కాకపోటేస్తున్నాయి. ముద్రగడ వేదిక కానీ ముద్రగడకు సంబంధించే డిస్కషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం జనసేన నేత తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడని కలిశారు. దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఆ తర్వాత నెక్స్ట్ డేనే మార్నింగ్ అవర్స్లోనే జగ్గంపేటకు చెందిన టీడీపీ నేత జగ్గంపేట ఇన్ఛార్జిగా ఉన్న జ్యోతి నెహ్రూ కూడా కలిశారు, డిస్కషన్ చేశారు. ఆయన పొలిటికల్కి సంబంధించి ఇటువంటి డిస్కషన్స్ లేవంటూనే పూర్తిగా ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే ఖచ్చితంగా పాలిటిక్స్ గురించి చర్చించుకుంటామని చెప్పారు. అంటే ఈ రోజు దానికి కొనసాగింపుగానే జనసేన నేత మరి బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ ఇంటికి వచ్చారు. లంచ్కు వస్తానని ఆయన ముద్రగడకు సమాచారం ఇవ్వడంతో ఆయన రండి ఎప్పుడు వచ్చినా ఆహ్వానిస్తానని చెప్పడంతో దానికి తగ్గట్టుగానే బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ విడివిడిగా కాసే వాళ్ళిద్దరే మాత్రమే దాదాపు ఒక 1/2 అవర్ నుంచి సమావేశం కొనసాగిస్తున్నారు. అంటే ఇవన్నింటికీ స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్లు కానీ ఫాలోఅప్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం జనసేన వైపే చూస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. ముద్రగడ అనుచరులు కూడా అదే చెప్తున్నారు. దాదాపు ఒక క్లారిటీకి వచ్చినట్లే అది ఎప్పుడు పార్టీలో చేరతారు, ఏ విధంగా ఉండబోతుంది అనేది దానికి కొనసాగింపు చర్చలే ఇవని చెప్తున్నారు. అంటే జనసేన నేతలు టీడీపీ నేతలు వరుసగా వచ్చి కలవడం, ఆ తర్వాత దాని కొనసాగింపుగా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కలవడం కూడా ఇటు ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ముద్రగడ పద్మనాభంను జనసేన పార్టీలోకి ఆహ్వానించడానికి సంక్రాంతి తర్వాత జనసేన ముఖ్య నేతలు ఇద్దరు వచ్చి డైరెక్ట్గా ముద్రగడ పద్మనాభం ఇంటికి వచ్చి కెల్లంపూర్లోని ముద్రగడ నివాసానికి వచ్చి ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ఆయన పార్టీలో చేరిక లాంఛనమే అని ముద్రగడ అంచనాలు చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే డిస్కషన్ జరుగుతున్నాయి. అంటే ప్రాథమికంగా ముద్రగడ పద్మనాభం జనసేనలోకి చేరడం ఇక ఖాయం. జనవరి 4వ తేదీన పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు జాతిని ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. కాపులందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళు ఎప్పుడొచ్చినా కానీ నా డోర్ తీసే ఉంటుందని కూడా ఆయన వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాయండి. ఒక కాపు సమాజానికి కావచ్చు, అదేవిధంగా కాపు పెద్దలకు బహిరంగ లేఖ రాశారు. దానికి కొనసాగింపుగానే ఆ తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ రావడం, మరి టీడీపీలో ఉన్న కాపు నేత జగ్గంపేటకు చెందిన జ్యోతుల నెహ్రూ రావడం, ఈ రోజు తిరిగి మళ్ళీ బొలిశెట్టి శ్రీనివాస్ రావడం కూడా ఈక్వెషన్స్ అన్ని చూస్తుంటే ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం సంబంధించి ఆయన పార్టీలో చేరడానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో ముద్రగడ పద్మనాభం జనసేనలోకి చేరడం ఇక ఖాయమే, కానీ దాని కొనసాగింపుగా ఆయన ఎక్కడ పోటీ చేయాలి, పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, పార్టీ టీడీపీ జనసేన పొత్తు ఉంది కాబట్టి ఏ విధంగా ఎటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్ళాలి, దాని కొనసాగింపుగానే ఈ చర్చలు జరుగుతున్నాయని ఇటు ముద్రగడ అనుచరులు కూడా చెప్తున్న సిచ్యువేషన్. ఇటు జనసేన కూడా పవన్ కళ్యాణ్ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఆశీస్సులు లేకుండా లేదా ఆయన దాని ఆదేశాలు లేకుండా బొలిశెట్టి శ్రీనివాస్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి దానికి తగ్గట్లుగానే జనసేనలోకి ముద్రగడ పద్మనాభం చేరడం ఖాయం. పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా ముద్రగడ దీనికి సంబంధించి ఇద్దరు యాక్సెప్ట్ చేశారు ఆయన పార్టీలోకి చేరికకు సంబంధించి. సంక్రాంతి తర్వాత మరో 3 రోజుల తర్వాత ఇటు జనసేన ముఖ్య నేతలు వచ్చి ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం గతంలో ఆయన కాకినాడ ఎంపీగా పనిచేశారు, ప్రతిపాడు నుంచి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే పిఠాపురం నుంచి 2009లో పోటీ చేసినప్పటికీ కూడా అప్పుడున్న ట్రయాంగిల్ ఫైట్ ఈక్వెషన్స్లో పీఆర్పీ అభ్యర్థిగా ఉన్న వంగా గీత చేతిలో ముద్రగడ పద్మనాభం ఓడిపోయారు. అయితే ఈసారి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయించాలి, ఒకవేళ పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడ పార్లమెంటుతో పాటు కాకినాడ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేనకు కేటాయిస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం కనుక జనసేనలో చేరితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు జనసేనకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంది ఒకటే కాకినాడ పార్లమెంటు, అదేవిధంగా ప్రతిపాడు పిఠాపురం ఈ ఒక పార్లమెంట్ ఈ 2 అసెంబ్లీలపై తనకు ఇంట్రెస్ట్ ఉందని ముద్రగడ కుమారుడు చెప్పిన సిచ్యువేషన్. అంటే ఒకవేళ పొత్తు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ సీట్లు ఇచ్చి అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి ఒకవేళ పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, తాము ఖచ్చితంగా ఒకవేళ జనసేనలో చేరినప్పుడు కూడా అప్పుడున్న పొత్తు పరిణామాలు ఏ సీటు కేటాయిస్తారు ఏంటంటే దాని ఈక్వేషన్స్ ఆధారంగానే తాము జనసేనలోకి చేరతాము అని కూడా ఆయన ఆధ్వర్యకడిగా చెప్పిన సిచ్యువేషన్. అంటే గతంలో గత కొద్ది రోజులుగా ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారని చేరినప్పుడు కూడా వైసీపీకి సంబంధించి సీట్ల కేటాయింపులో క్లారిటీ రావడంతో పవన్ కళ్యాణ్ లేఖ రాయడంతో మొత్తం ముద్రగడ పద్మనాభం జనసేన వైపు వెళ్ళడం దాదాపు ఖాయమైపోయింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.